అండి అందరికీ నమస్తే. ఇక్కడ నేను బ్రెడ్ హల్వాకి 10 స్లైసెస్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు ఈ చివర్లు అనేది కట్ చేసుకోవాలి. మనము మధ్యలో మిడిల్ పార్ట్ అనేది తీసుకోవాలండి. ఈ చివర్ల కట్ చేసిన పీసులు అయితే పక్కన పడేయకుండా మనము బ్రెడ్ క్రంబ్గా కూడా చేసుకోవచ్చు. అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఈలోపు నాది ఒక రిక్వెస్ట్ అండి, కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూసే వాళ్ళు లైక్ చేయండి, కామెంట్స్ తెలియచేయండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా అనేది చేసుకోవచ్చు. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా అనేది తీసుకుంటారు. మన దగ్గర బ్రెడ్స్ అనేది ఉంటే పిల్లలకి అప్పటికప్పుడు ఇలా స్వీట్ రెసిపీ అనేది చేయించవచ్చు, ఇష్టంగా అనేది తింటారు. అన్నీ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాను. ఇవి ఇలా మిడిల్లోకి కట్ చేసుకొని పెట్టుకోవాలి. కట్ చేయనైనా కట్ చేసుకోవచ్చు, లేదా తుంపైనా వేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా కొన్ని పీసులను వేయించుకొని ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి వేయించుకోవడము నెయ్యిలో వేయించుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. అంత నెయ్యి లేకపోతే ఆయిల్లో అయినా డీప్ ఫ్రై చేసుకొని మనము బ్రెడ్ హల్వా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా డీప్ ఫ్రై అవ్వాలండి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇవి తీసి ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నీ ఇదే విధంగా అనేది వేయించుకోవాలి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపు ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టామంటే వాళ్ళు ఇష్టంగా అనేది తింటారండి. అప్పటికప్పుడు బ్రెడ్ అనేది ఉంటే మనము ఈజీగా అనేది చేసుకోవచ్చు. సింపుల్ అండ్ ఈజీగా చాలా టేస్టీగానే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను జీడిపప్పు అనేది ఇందులోనే వేయించుకుంటున్నాను. ఈ జీడిపప్పు వేగిన తర్వాత ఈ ఆయిల్ అనేది వంపుకునేసి ఇదే ప్యాన్లో అనేది హల్వాకు అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అదే ప్యాన్ పెట్టుకొని నేను ఒక కప్పు వాటర్ని వేసుకుంటున్నాను. ఒక కప్పు పాలను వేసుకొని ఇప్పుడు మనం వేయించుకున్న బ్రెడ్ని వేసుకోవాలి. బ్రెడ్ అనేది బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పాలల్లో బాగా మునిగేలాగా మెత్తబడాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక కప్పు చక్కెరని వేసుకుంటున్నాను. ఈ 10 స్లైసెస్కి గాను నేను ఒక కప్పు చక్కెర, ఒక కప్పు వాటరు, ఒక కప్పు పాలను తీసుకున్నానండి. చూసారా మనకు బ్రెడ్ అనేది మెత్తబడింది. ఇలా ఉండగానే 3 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేయడం వల్ల మనకు హల్వా టేస్టీగా అనేది ఉంటుందండి. ఈ డబుల్ కా మీఠా అనేది మొత్తం నెయ్యితో ప్రిపేర్ చేసుకుంటే అయినా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఇంకాస్త నెయ్యినైనా వేసుకోవచ్చు. ఇక్కడైతే ఈ మాత్రం సరిపోయింది అనిపించింది, 3 స్పూన్లు అయితే సరిపోతుంది అని ఈ మాత్రమే వేశాను. ఆ తర్వాత ఫైనల్గా వేయించుకున్న జీడిపప్పును వేసి రెడీ చేసుకోవడమే. డబుల్ కా మీఠా అనేది రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నామంటే చాలా చాలా బాగుంటుందండి. జీడిపప్పుతో పాటు ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి. నేను ఇలాచీ పౌడర్ వేసిన క్లిప్ అనేది మిస్ అయింది. ఫైనల్గా హల్వా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.